హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరొక మంచి నోటిఫికేషన్ విడుదలైంది స్టీల్ ప్లాంట్ నందు అప్రెంటిస్ ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఏపీలోని పదమూడు జిల్లాల వారు కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకున్నాం వివరాలలోకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ జాబ్స్కి సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి విడుదల కావడం జరిగింది వేటి కొరకు అంటే ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఫ్రెండ్స్ ట్రేడ్ అప్రెంటిస్ అనమాట టోటల్గా మూడు వందల పంతొమ్మిది ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇవి అప్రెంటిస్ వేకెన్సీస్ కదా అనేసి ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు స్టీల్ ప్లాంట్లో అప్రెంటిషిప్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి ఫ్యూచర్లో చాలా మంచి అపార్చునిటీస్ అయితే ఉంటాయి ఇక మీరు అప్రెన్షిప్ చేసే సందర్భంలో కూడా మంచి స్టైఫెన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక విభాగాల వారిగా పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ఫిట్టర్కి సంబంధించి డెబ్బై ఐదు ఖాళీలు ఉన్నాయి టర్నర్ పది ఖాళీలు మెకానిస్ట్ మెషనిస్ట్కి సంబంధించి ఇరవై ఖాళీలు వెల్డర్ నలభై అలాగే మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ విభాగంలో ఇరవై ఖాళీలు ఉన్నాయి ఎలక్ట్రీషియన్ విభాగంలో అరవై కార్పెంటర్ విభాగంలో ఇరవై మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ విభాగంలో పద్నాలుగు మెకానిక్ డీజిల్ విభాగంలో ముప్పై తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ముప్పై ఖాళీలు అయితే ఉన్నాయి టోటల్గా చూసుకున్నట్లయితే మూడు వందల పంతొమ్మిది ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేస్తారు ఇక శాలరీస్ చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి ఎనిమిది వేల యాభై రూపాయల శాలరీ అయితే ఇస్తారు అంటే స్టైఫెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మరికొన్న పోస్టులకి ఏడు వేల ఏడు వందల రూపాయలు స్టైఫెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మూడు వందల రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సింది ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి పర్సన్స్ వచ్చి వంద రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సింది ఉంటుందన్నమాట క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ నెట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ ఫీజు అయితే చెల్లించవచ్చు ఇకపోతే ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ సిబిటి టెస్ట్ వచ్చేసి టోటల్గా నూట యాభై మార్కులకు ఉంటుంది నూట యాభై ప్రశ్నలు అడుగుతారు నూట యాభై మార్కులు అనమాట వీటిలో డెబ్బై ఐదు ప్రశ్నలు వచ్చేసి ఆప్టివ్ నుంచి అడుగుతారా ఆప్టిట్యూ నుంచి డెబ్బై ఐదు ప్రశ్నలు అడుగుతారు అలాగే టెక్నికల్ సంబంధించి డెబ్బై ఐదు ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది అనమాట ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో ఆ అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక అప్రెంటిస్ టైం వచ్చేసి వన్ ఇయర్ పాటు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోండి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనమాట పోతే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ముందుగా మీరు అప్రెన్షిప్ ఇండియా డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఉంది చూడండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వైజాగ్ స్టీల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి తేదీ వచ్చేసి జూలై పదిహేడవ తారీఖు ఫ్రెండ్స్ జూన్ ఇరవై ఆరవ తారీఖు నుంచి జూలై పదిహేడవ తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక సిబిటీ టెస్ట్ వచ్చేసి ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున నిర్వహించడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి అలాగే వెబ్సైట్స్ లింక్ కూడా నేను లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్స్ మీద క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి